హలో అన్న, మీ పేరన్న? నా పేరు వెంకటేష్ అండి. తెలంగాణలో కేసీఆర్ గారి పరిపాలన చూసాం కదా 10 సంవత్సరాలు, ఎలా అనిపిస్తుంది? డెవలప్మెంట్ ఉందండి, చాలా డెవలప్మెంట్ చేశాడు. రైతు బంధు కానీ సంక్షేమ పథకాలు చాలా పెట్టాడు. చాలా ఇచ్చిన హామీలు ప్రతి ఒక్కటి నెరవేర్చారనుకోవచ్చు. హామీలు అంటే నిరుద్యోగులు కొంచెం ఉందండి, అదొకటి ఉంది, అదొక్క కొరత తీసేస్తే ఓకే. అంటే రైతు బంధు, దళిత బంధు, షాదీ తోఫా, కళ్యాణ మస్తు ఇవన్నీ ఓకేనా ఇచ్చారండి? అన్నీ ఓకే అండి, అన్నీ ఓకే. బట్ కేసీఆర్ గారు ఎందుకు రావాలన్నా మరి తెలంగాణలో అధికారంలోకి, మిగతా పార్టీలు ఎందుకు రాకూడదు? మిగతా పార్టీ అనేది అంతకుముందు చూసాం, దాదాపు కాంగ్రెస్ అంతకుముందు కాంగ్రెస్ చేసింది, అప్పుడు ఏం డెవలప్మెంట్ చేశారు? అప్పుడు ఏం డెవలప్మెంట్ చేయలే కదా. కేసీఆర్ గారు నా దేశం మళ్ళీ చేస్తారనుకుంటుంది, అంతేనండి. కేసీఆర్ గారు రావాలి? అవునండి. ఒకవేళ కేసీఆర్ గారు మరి టీఆర్ఎస్ అధికారంలోకి వస్తే ముఖ్యమంత్రిగా కేసీఆర్ అవుతా బెటరా కేటీఆర్ గారు అవుతా? కేటీఆర్ గారు అండి. ఎందుకనేనా? ఎందుకంటే తనకు తెలుసు ఎలా మాట్లాడాలి, ఎలా ఏం చేయాలి, ఎక్కడ ఏం చేయాలని. తన ఇప్పుడు ప్రజెంట్ ఐటీ శాఖ మంత్రి. హైదరాబాద్ అప్పటికిప్పటికి ఎలా ఉందండి డెవలప్మెంట్ పరంగా? చాలా డెవలప్మెంట్ ఉందండి. బెంగళూరుని బీట్ చేస్తుందా ఫ్యూచర్లో ఏమన్నా? తప్పకుండా, యా తప్పకుండా. బీజేపీ పరిస్థితి ఏంటన్న ప్రజెంట్? బీజేపీ ఉందండి, బట్ గట్టి పోటీ లేదు. అంటే సీఎంగా అవకాశం తక్కువ, ఎందుకంటే ఒక్కొక్క డిస్ట్రిక్ట్లో బీజేపీ అనే క్యాండిడేట్ సరిగా లేడండి. సరిగా ఉంటే ఖచ్చితంగా బీజేపీ వస్తుంది. ఫైనల్గా రాబోయే ఎన్నికల్లో తెలంగాణలో ఏ పార్టీ రాబోతుందన్న అధికారంలోకి? తెలంగాణలో డెఫినెట్లీ టీఆర్ఎస్.